ప్రభువు నందు ప్రేమనటువంటి దేవుని బిడలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు వందనాలు గలతీ పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో అప్పసుల చేత పౌలు అంగీకరించబడుట అన్న అంశములో తమలో రెండు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు మూడో వచనం చదువుతున్నాను అయినను నాతో కూడునున్న తీతు గిరి అతడు సునతి పొందుటకు బలవంత పెట్టబడలేదు దేవుని పెట్టారా మరి పౌలు ఏ ఉద్దేశంతో ఎరుసలేముకు వెళ్ళాడో మనము వింటున్నాం కదా ఎరుసలేము నాయకులతో పౌలు సమావేశం అయ్యాడు ఆ సమావేశం విజయవంతమైంది యుధా ధర్మశాస్త్రం ప్రకారము అన్ని జనుడైన క్రైస్తువులు సున్నతి పొందాలా లేదా అన్నది అక్కడ జరిగినటువంటి ముఖ్య స సభ అయితే ఆ యొక్క సభలో మరి అద్భుతంగా పౌలు విజయవంతం పొందాడు ఎందుకంటే యూదా క్రైస్తవులు చెప్పిన విషయం అంటే అన్యులు ఇలా యూదా సంబంధమైన ఆచారాలు ఆచరించాలి అన్నది అది తప్పని వాళ్ళు కూడా ఒప్పుకున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈరోజు ఇది ఒక చిన్న విషయంగా కనిపిస్తుంది అయితే క్రైస్తవ మత చరిత్రలో ఏరుశ్యములోని ఆ సమావేశం ఒక ప్రాముఖ్యమైన సంఘటనగా ఉందని మీకు తెలుసా ఎందుకంటే అప్పటి నుండి సంఘమంతటి చేత యూదా క్రైస్తవులు మరియు అనుజునుడైన క్రైస్తవ స్తువులు మనుష్యుడు ధర్మశాస్త్రం వలన లేక మానవ కల్పితమైన మత ఆచారముల వలన అనుసరించడం వలన రక్షింపబడడు కానీ కేవలం యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా కృపచేతే మనం రక్షింపబడతామని అధికారపూర్వకంగా ఆ రోజే నిర్ణయించబడిందని ఇది క్రైస్తవ దీని దీనివలనే ప్రపంచంలోని మతముల అన్నిటి నుండి క్రైస్తవ మతం భిన్నముగా చేయబడినన్న సంగతి మనము అర్థం చేసుకోవాలని ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇతర మతముల ఉద్దేశం ప్రకారము రక్షింపడు మనుషుడు కొన్ని విధులు లేక మంచి కార్యాలు చేయాల్సి ఉంటుందని మరి కొన్ని ఆచారములు కట్టడు పాటించాల్సి ఉంటుందని మరి చెప్పడం జరుగుతుంది ఈ మతములన్నీ ఒకని సొంత ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది అయితే క్రైస్తవ యొక్క మార్గం సంపూర్ణంగా ఏసుక్రీస్తు స్వార్థపై ఆధారపడి ఉంటుంది కనుక ఒక మనిషి రక్షణ కేవలం ఏసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా తప్ప క్రియల మూలంగా కాదని కరాఖండిగా ఆ రోజు ఎరుసలేములో జరిగిన ఈ సమావేశములు తీర్మానమును బట్టి అక్కడ నుండి అధికారపూర్వకంగా విశ్వాసము ద్వారా మనిషి రక్షింపబడతాడని మరి అన్ని చోట్ల ప్రకటించబడడం జరిగింది ఇది కనుక ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడు దేవుని కుమార్తె నీవు గానీ నేను గానీ మొట్టమొదటిగా రక్షింపడ్డానికి కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసము తప్ప మరొకటి కాదు అయితే రక్షింపబడిన మనము మనలో ఉన్న విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించడానికి క్రియలు అవసరమే కాని అయితే రక్షింపడ్డానికి క్రియలు అవసరం లేదు కేవలం విశ్వాసం రక్షంబడిన తర్వాత మనలో ఉన్న విశ్వాసమును చూపించడానికి క్రియలు అవసరం అని ఎరిగి నీవు నేను విశ్వాసము అన్నది యేసుక్రీస్తున మరణ పునర్ధానము అందరి విశ్వాసమని యేసుక్రీస్తు కృపచేత రక్షింపబడ్డామని కృతజ్ఞతాభావంతో నిత్యం దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోయే కృప ఆత్మ దేవుడు మనకు దయచేను గాక మే గాడ్ బ్లెస్ యు ఆల్